गुड मॉर्निंग स्टूडेंट्स विवेकानंद ITI धवलेश्वरम राजमंड्री माय नेम इज रामचंद्र फिटनेस इंस्ट्रक्टर निन्न मनं लेत मिशन गुरिंचि चेप्पुकुन्नां लेत मिशन लो पार्ट्स एं उंटायि एंटि बोर्ड तो डायग्राम्स वेसि चेप्पुकोवडं जरिगिंदि ई रोजुन वर्कशाप लो मनं लेत मिशन गुरिंचि ఏమేమి ఉంటాయి ఏమిటి అనేది మళ్ళీ ఇంకోసారి మీకు డైరెక్ట్గా మిషన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా లేత్ మిషను. ఈ లేత్ మిషన్లోని మనం ముఖ్యంగా హెడ్ స్టాక్, ఇది హెడ్ స్టాక్ అంటారు దీన్ని హెడ్ స్టాక్. ఈ హెడ్ స్టాక్లోని మనకి పుల్లీస్ ఉంటాయి. ఇవి స్టెప్పడ్ పుల్లీస్, స్టెప్పడ్ కోన్ పుల్లీస్, స్టెప్పడ్ కోన్ పుల్లీస్. ఇవి ఇవి బి గ్రూప్ పుల్లీస్. ఇక్కడ చూడండి, ఇవి ఫ్లాట్ పుల్లీస్. ఫ్లాట్ ఉన్నది, ఫ్లాట్ బెల్ట్ యూజ్ చేస్తారు దీనికి బెల్ట్. ఇది స్టెప్పడ్ కోన్ పుల్లి, వి గ్రూస్ బట అంటే వి బెల్ట్లు పెట్టి ఉపయోగించుకుంటారు. ఇది దీనికి స్టెప్పడ్గా ఉంటుంది. మన స్పీడ్ కావాలంటే స్పీడు, స్లో అంటే స్లో, అలాగ మీడియం స్లో, ఇలాగ ఎలా కదలక మనం మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ దీంట్లోని మనకి ఇక్కడ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ గేర్ బాక్స్ లోని గేర్స్ ఉంటాయి, గేర్ సిస్టమ్ ఉంటుంది. ఈ గేర్ సిస్టమ్ అంతా కూడా మనకి గేర్ల వల్ల మనకి పని జరుగుతుంటుంది. గేర్ సిస్టమ్ వల్ల మనం గేర్లు మార్చుకుంటాం, బ్యాక్ గేర్, ఫ్రంట్ గేర్, ఇలా గేర్లు మార్చుకొని మనం ఉపయోగపడుతుంది దీనికి గేర్ బాక్స్. ఇది గేర్ బాక్స్ అంటారు. నెక్స్ట్ మనకి ఇది పుల్లి, ఇది మనకి ఆల్రెడీ చెక్, దీని చెక్ అంటారు. దీనికి మూడు జాస్ ఉన్నాయి, త్రీ జాస్ చెక్. ఇది ఇండిపెండెంట్ చెక్. ఒకదాన్ని మనం మూవ్ చేస్తే మూడు కూడా మూవ్ అయిపోతాయి. ఇవి దీంట్లో మనం జాబ్ని ఫిట్ చేసుకొని మనం టర్నింగ్ పెట్టే ఉపయోగపడుతుంది. ఇది మనకు ఆల్రెడీ చెక్. నెక్స్ట్ నెక్స్ట్లోకి మనకి బెడ్లోకి వస్తున్నాం. బెడ్స్, బెడ్స్లోకి వచ్చాం. ఇవి బెడ్స్ అంటారు. ఇవి బెడ్. దీంట్లో రెండు రకాల బెడ్స్ ఉంటాయి. నేను కూడా కనిపించాను. రెండు రకాల బెడ్స్ ఉంటాయి, హాఫ్ బెడ్, ఫుల్ బెడ్ రెండు ఉంటాయి. ఇది హాఫ్ బెడ్, ఇది ఫుల్ బెడ్, రెండు రకాలు ఉంటాయి. అయితే హాఫ్ బెడ్ అనేది దేనికంటే ఇది మనం ఇప్పేసి ఏదైనా జాబులు ఫిట్ చేసినప్పుడు ఇది తిరిగి తగులుతుంది. ఇది తగలకుండా ఉండడానికి దీన్ని తీసేస్తే మనం ఎలా తిరిగినప్పుడు ఇది తగలదాం. అందుగురించి హాఫ్ బెడ్ ఫుల్ బెడ్ ఉండదు అన్నమాట. అవసరం ఉంటే రెండు ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఎనీ జాబులు ఫిట్ చేసినప్పుడే ఈ హాఫ్ బెడ్ తీసేసి ఫుల్ బెడ్ కామన్ ఉంటుంది. ఓకే, ఇది మనకి బెడ్. బెడ్లో రెండు రకాలు. నెక్స్ట్ వద్దాం మనం. ఇది మనకి ఆల్రెడీ ఇదంతా మూవింగ్ అవుతుంది. ఇదంతాని ఇదంతా కూడా మనకి ఏమంటారంటే క్యారేజ్. ఇదంతా క్యారేజ్ అంటారు. ఈ క్యారేజ్ ఏంటంటే, క్యారేజ్ అంటే ఇది మోయడానికి ఉపయోగపడేది క్యారేజ్. దీంట్లోని కాంపౌండ్ స్లైడు, క్రాస్ స్లైడు, టూల్ పోస్టు ఈ విధంగా ఉంటాయి. ఇవి మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడికైనా మూవింగ్ అవుతుంటాయి అన్నమాట ఇవి. అయితే దీంట్లో మన భాగాలు ఏంటి? ఫస్ట్ ఒకటి ఏంటి, మనకి క్యారేజ్ క్యారీ చేస్తాయి ఎన్నింటిని క్యారేజ్. తర్వాత క్యారేజ్ తర్వాత నెక్స్ట్ ఉంటుంది ఏంటంటే యాప్రాన్. యాప్రాన్ తర్వాత యాప్రాన్ తర్వాత నెక్స్ట్ మనకి క్రాస్ స్లైడ్. క్రాస్ అవుతుంది, క్రాస్ స్లైడ్. తర్వాత క్రాస్ స్లైడ్ నెక్స్ట్ మళ్ళీ కాంపౌండ్ రెస్ట్. కాంపౌండ్ రెస్ట్ అలా కాంపౌండ్ రెస్ట్. నెక్స్ట్ టూల్ పోస్ట్ అంటే కట్టింగ్ టూల్ని పెట్టి మనం బిగించేసి జాబ్ని మనం టర్నింగ్ పెట్టడానికి ఉపయోగిస్తారన్నమాట. ఇది టూల్ పోస్ట్. ఇవి మన భాగాలు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం. ఇది టెయిల్ స్టాక్. టెయిల్ స్టాక్ ఇది ముందుకి వెనక్కి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది టెయిల్ స్టాక్. దీంట్లోంచి మనం డ్రిల్లింగ్ చేయొచ్చు, రీమింగ్ చేయొచ్చు, ట్యాపింగ్ చేయొచ్చు. మిషన్ దగ్గరగా తీసుకొచ్చి దీన్ని మనం పెడితే తిరుగుతుంది కాబట్టి డ్రిల్ పడిపోతుంది. రీమింగ్ వేసేయచ్చు, ట్యాపింగ్ కూడా వేసేయచ్చు. అయితే ఇది సెంట్రెట్. దీని దేనికంటే సెంట్రెట్ మన జాబ్ హెవీ జాబ్లు పెట్టినప్పుడు వైబ్రేషన్ రాకుండా ఆ రాడ్డు ఊగదన్నమాట. ఊగకుండా దీన్ని సపోర్టింగ్ చేస్తుందన్నమాట. అప్పుడు రాడ్డు తిరుగుతూ ఉంటూ మనం సెంట్రింగ్లో మనం ఏం చేద్దంటే టర్నింగ్ పెట్టడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇది టెయిల్ స్టాక్. నెక్స్ట్ ఆల్రెడీ ఇవి ట్రే. ఇది దీన్ని ట్రే అంటారు. అంటే మనం కట్ చేసిన చిప్స్ కింద పడిపోకుండా ఆల్రెడీ ట్రేలో పడిపోయి ఆయిల్ పెట్టినప్పుడు కూడా కింద పడకుండా ఇందులో పడిపోతుంది అన్నమాట. అప్పుడు దీన్ని మనం బ్రష్ అయితే శుభ్రం క్లీన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ట్రే అంటారు. నెక్స్ట్ ఇవి లెగ్స్. ఇవి లెగ్స్. ఈ రెండు లెగ్స్ కూడా మనకి ఫౌండేషన్లో వేసేసి బోల్ట్లు క్లీన్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే మిషన్ వైబ్రేషన్ రాకుండా ఉండడానికి కొరకు ఫౌండేషన్ బోల్ట్ తోటి పిగించేసి ఉంటుంది అన్నమాట.
ఆల్రెడీ మోటార్ మీకు తెలిసిన విషయమే ఇది తిరగాలంటే ఈ మోటార్ సహాయంతో మనం ఆల్రెడీ రన్నింగ్ చేస్తామన్నమాట దీని మీద మనం ఏం చేస్తామంటే డ్రిల్లింగ్ రిమింగ్ ట్యాపింగ్ చేయొచ్చు లేదు మిషన్ మీద మనం చేసే ఆపరేషన్ ఏంటంటే ప్లేన్ టర్నింగ్ స్టెప్ టర్నింగ్ బోరింగ్ కౌంటర్ బోరింగ్ నెక్స్ట్ థ్రెడ్డింగ్ ఫినిషింగ్ ఇవన్నీ కూడా మనం లేదు మిషన్ మీద మనం చేయడానికి ఉపయోగపడుతుంది జనరల్ గా లేదు మిషన్ ప్రతి వర్క్ షాప్ లో కూడా ఇంపార్టెంట్ గా లేదు మిషన్స్ కంపల్సరీగా ఉంటాయి ఇది ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇది లేదు మిషన్ మీద మనం చాలా ఆపరేషన్ చేస్తాం ఇది లేదు ఇది లెసన్ ఒక థాంక్యూ స్టూడెంట్స్.